చిన్నశంకరంపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి లక్ష్మీ హాస్పిటల్ మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం టీఆర్ఎస్ కార్యకర్త కుర్విపల్లి గ్రామానికి చెందిన బీరయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో టీఆర్ఎస్ సభ్యత్వ బీమాకు సంబంధించిన 2 లక్షల రూపాయల చెక్కును మృతుడి భార్య బాజమ్మకు అందజేశారు. అదేవిధంగా జంగరాయి తాండాకు చెందిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డితో పాటు స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు శ్రీనివాస్ రెడ్డి, పోచయ్య, రమేష్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ నాయకులు స్వామి, సుధాకర్, రాధాకిషన్, శంకరయ్య, దుర్గపతి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కొరుపెల్లి గ్రామానికి చెందిన వీరయ్య టీఆర్ఎస్ కార్యకర్త, టీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన వ్యక్తి, టీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ గా గెలిచిన వ్యక్తి, కొరుపెల్లి గ్రామానికి చెందిన పోచయ్య, మరి ఆ పోచయ్య पार्टी सभ्यत्नी गौरव केसीआर गेसर पार्टी सभ्यत्व सामधन जरिए चल पे वाल कुटा ने आदमी दाँटो भाग रूपये कुटा ने आदमी पार्टी एट इच्छा चुके भार्य को अल भार्य की ఆదుకుంటాం. అదేవిధంగా వాళ్ళ పెన్షన్లు, వాళ్ళ భార్య కూడా విడో పెన్షన్ పెడతాం. వాళ్ళ కుటుంబాన్ని కూడా అన్ని విధాలు ఆదుకుంటాం. వాళ్ళకి 2 లక్షల రూపాయల చెక్కును కూడా అందించడం కొడుకు కాబట్టి